రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అభివృద్ది పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు విస్తరణతో పాటు పలు అభివృద్ది పనుల్ని చేపట్టింది. 6 నెలల క్రితం పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యంతో పనులు స్లోగా జరుగుతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ది పనులు స్లోగా జరుగుతున్నాయి. రోడ్ల విస్తరణ పనులను 50 కోట్లతో గత ఏప్రిల్ నెలలో ప్రారంభించారు. అయితే ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖతో పాటు మిగతా అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో మురికి కాల్వలు, రోడ్లు అస్తవ్యస్తంగా తయారై జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మస్తు ఇబ్బంది అవుతుంది. దోమలు ఇట్లా వాసన ఇట్లా మస్తు ఇబ్బంది అవుతుంది. రోడ్డు దాటత్తలేదు, ఎటు పోతుంటే మస్తు మాకు ఫర్నిచర్ పని పని సుధా నడతలేదు. ఇప్పుడు పని మోరి రోడ్ల విస్తరణలో భాగంగా బిల్డింగ్స్ కూల్చివేసి పనులు ప్రారంభించారు. మురికి కాల్వల నిర్మాణ పనులు కూడా స్లోగా జరుగుతున్నాయి. నెలలు గడుస్తున్నా వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల ముందు కాల్వలు తవ్వి వదిలేయడంతో బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్తున్నారు. మున్సిపల్ వాళ్ళు కానీ ఇలా సరైన కాంట్రాక్టర్లు కానీ మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మాకు కలెక్టర్ ద్వారా గారిని మాకు ఏమి సహకారం జరగక గత 3-4 నెలల నుంచి మాకు ఎలాంటి పనులు జరగట్లేదు. ప్లస్ మాకు ప్రజామాన్యం కూడా 2-3 సార్లు మేము ఇచ్చినా కానీ దానికి చర్య ఎవరు తీసుకోలేదు. మాకు ఇక్కడ మురుగు కాలువ ద్వారా కూడా మోరి కూడా 2-3 సార్లు తవ్వడం జరిగింది. కానీ దానిలో దోమలు ఇవ్వాలిగా పడుతున్నాయి. కానీ వాటర్ సప్లై లేకుండా కానీ వాటర్ తీయడం కానీ జరగకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి దీనిపైన చర్య తీసుకొని మాకు వీలైన తొందరలో సిరిసిల్ల పట్టణ రోడ్డు విస్తరణ చేసి మా వ్యాపారాన్ని బాగుపు చేయాలని మేము మనవి చేస్తాం. రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై ప్రజల నుంచి మంత్రి కేటీఆర్కు ఫిర్యాదులు రావడంతో ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం నిర్వహించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు వ్యాపారులు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పనులను పర్యవేక్షిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమారు ఒక 6 నెలల నుండి ఎప్పుడు ఫిబ్రవరిలో అన్నారు, ఏప్రిల్ మే జూన్లో వర్క్ స్టార్ట్ అయింది. డ్రైన్ అని, రోడ్ వెడల్ పని, రకరకాలుగా అన్ని డ్యామేజ్ పనిలో భాగంగా చేసి పెట్టారు. కానీ ప్రతిదీ పెండింగే ఉన్నది వాళ్ళు. ఇందులో ఎలక్ట్రిక్ కానీ, కరెంట్ పోలు, డ్రైన్, ఈ ఆర్ఎండ్బి వాళ్ళు వీళ్ళ ఒక్కరికొక్కరికి కూడా ఆల్టర్నేటింగ్ లేదు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ వర్క్ అనేది బ్రేక్ అవుతుంది. కాంట్రాక్టర్లు సరిగ్గా లేరు, రోడ్ సమస్యలు, డస్ట్, ప్రతి కస్టమర్లు రావాలన్నా ఈ వే బ్లాక్ అవుతుంది. మాకు ఇక్కడ షాప్ పరంగా మాకు చాలా ఇబ్బందులు అవుతుంది. సిరిసిల్లను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు తగ్గట్టు అధికారులు పనిచేయడం లేదంటున్నారు వ్యాపారులు. త్వరగా పనులు పూర్తి చేయాలంటున్నారు.